ఆ ఓటర్ అదే స్పీడ్తో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై ఒక్కటిచ్చాడు. ఇది చూసి అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకి దిగారు. ఆ ఓటర్పై మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ బయటకు లాక్కెళ్లారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్పై దాడి చేసిన శివకుమార్తో పాటు మరో 7 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో డోన్ స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరుల దాడి చేసిన ఘటనలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల పిఎస్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక బుగ్గన తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని పిఎస్ బాబు ఫిర్యాదు చేశారు. బుగ్గన సహా అనుచరులపై కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు మరో 11 అనుచరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇక పోలింగ్ రోజున వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తాడిపత్రిలో అడిషనల్ ఎస్సీ రామకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టి పంపించేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ రామకృష్ణను కేతిరెడ్డి పెద్దారెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో అక్కడున్న ప్రజలు నేతలు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎస్పీ రామకృష్ణపై పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇక తాడిపత్రిలో పోలింగ్ ఏజెంట్ను సైతం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బెదిరించారు. పెద్దారెడ్డి సమక్షంలో ఆయన అనుచరులు తెలుగుదేశం ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రం వద్ద కేతిరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బాధితుడి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. పోలింగ్ ఆపేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పోలీసుల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నేతలకు రక్షణ లేదని టీడీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరుగుతున్న సమయంలోనే ఓం శాంతినగర్లో వైసీపీ నాయకులు రాళ్ల దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడికి భయపడిన పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలో దూరి దాక్కునే పరిస్థితి వచ్చింది. రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరిలోనూ వైసీపీ విధ్వంస కాండ ఆగలేదు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి వైసీపీ శ్రేణులు పాల్పడ్డారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మారణాయుధాలతో దాడి చేయగా నాని భుజానికి గాయమైంది. గాల్లోకి కాల్పులు జరిపి వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకు యత్నించిన గన్మ్యాన్ తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నగరంతో పాటు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పులివర్తి నాని 2 మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటేసిన రామచంద్రాపురం మండలం రామాపురం వైసీపీ ఎంపీటీసీ భాను, అతని అనుచరులు 150 రాళ్లు, ఇనుప రాడ్లు, సుత్తులు, కర్రలతో నాని వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ దాడిలో నాని భుజానికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో నాని గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన వైసీపీ వర్గీయులు దాడికి తెగబడ్డంతో నాని గన్మెన్ తలకు, కంటి వద్ద తీవ్రంగా గాయాలయ్యాయి. స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలా ఉన్న పోలీసు బలగాలు అక్కడికి చేరుకోవడంతో వైసీపీ వర్గీయులు పరారయ్యారు.
స్ట్రాంగ్ రూమ్ వద్దే ఉన్న నాని భార్య సుధారెడ్డి దాడి గురించి పోలీసులకు టీడీపీ శ్రేణులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ భారీ ఎత్తున టీడీపీ మద్దతుదారులు వర్సిటీ ప్రాంగణానికి చేరుకుని ప్రతి దాడికి దిగారు. ఈ దాడిలో వైసీపీ వర్గీయులు వదిలిపెట్టిన కారుతో పాటు అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి వాహనం సైతం ధ్వంసమైంది. ఇక ఆవరణ వెలుపల ఓ మోటార్ బైక్ను కూడా తగలబెట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన నానిని వర్సిటీ మెయిన్ గేట్ వెలుపల రోడ్డుపై పడుకోబెట్టి టీడీపీ శ్రేణులు బైఠాయించారు. పోలీసు వైఫల్యంతోనే దాడి జరిగిందంటూ విరుచుకుపడ్డారు. వర్సిటీ వెనుక వైపు ప్రహారిని ఆనుకునే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంట ఉంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతారేమోనని వైసీపీ వర్గీయులు భారీగా తుమ్మలగుంట కూడలి గాంధీపురం ప్రాంతాల్లో కర్రలు రాళ్లతో మోహరించారు. టీడీపీ వర్గీయులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బీఎస్ఎఫ్ జవాన్లు రబ్బర్ బుల్లెట్లతో గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర బలగాలను టియర్ గ్యాస్ వాహనాలను రప్పించారు. కేంద్ర బలగాలు లాఠీచార్జ్ జరిపి ఆందోళన చేపట్టిన టీడీపీ వర్గీయులను చెదరగొట్టారు. లాఠీచార్జ్లో 5 టీడీపీ కార్యకర్తలతో పాటు 5 మీడియా ప్రతినిధులు గాయపడ్డారు.